ఒకప్పుడు బత్తాయి పళ్లకు కేంద్రమైన నెల్లూరు జిల్లాలో ఉదయగిరికి పక్కనే ఉన్న దాసరపల్లి గ్రామం ఇప్పుడు కరువుతో అల్లాడుతున్న దుస్థితే. ఈ గ్రామం ఒకనాడు బత్తాయి పండ్లు ఎగుమతికి పేరుగాంచిందే. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, యూపీ, ఎంపీ లాంటి రాష్ట్రాలకే కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాలకు కాయలను ఎగుమతి చేసేవారు. ఒకప్పుడు దాదాపుగా 1000 ఎకరాల్లో పండ్ల తోటలను ఏర్పాటు చేసేవారు. దాసరపల్లి బత్తాయి పండ్లంటే గిరాకీ ఎక్కువగా ఉంటుంది. కానీ నేడు సాగునీరు లేక బోర్లు ఎండిపోయి కేవలం 20 నుండి 30 ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేసేది లేక ఇక్కడ రైతులు గల్ఫ్ దేశాలకు కూలీలుగా వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ దేశంలోనే పేరుగాంచిన దాసరపల్లి బత్తాయి పండ్లకు పూర్వ వైభవం వచ్చే విధంగా రైతులకు సాగునీరు అందించి ఆదుకోవాలని దాసరపల్లి వాసులు కోరుతున్నారు. బత్తాయి చెట్లు మాత్రం విపరీతంగా వేసుకుని ఉన్నారు ఊళ్ళో. సంవత్సరానికి 500 బండ్లు పోతున్నాయి. ఈ కరువు వచ్చి 2014 నుంచి ఇంకా 19 దాకా కరువు వచ్చి చెట్లన్నీ ఎండిపోయినాయి, మొత్తం సఫన్ అయిపోయినాయి. ఏం లేదు, నీళ్ళు లేక. మళ్ళీ ఇప్పుడు ఏదో వర్షాలు పడి లైన్ చేసి మళ్ళీ చేసే వరకు మళ్ళీ నీళ్లు కొద్దిగా ఉండబట్టి మళ్ళీ చెట్లు వేసుకున్నాము. 4 సంవత్సరాలు అయింది, 5వ సంవత్సరం, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు బత్తాయి చెట్లు వేసుకున్నాము. ఇంకా ఏదన్నా ఎలుగుడు కాలువ కానీ వస్తే పర్వాలేదు, లేకుంటే వర్షాలు అయితే మళ్ళీ వర్షాలు తగ్గితే మళ్ళీ పోతాయి. ఇప్పుడేమో బాగానే ఉంది. కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, హైదరాబాదు, నాగ్పూరు అన్ని బండ్లు పోతున్నాయి వ్యవసాయ బత్తాయిలు. ఇప్పుడు ఏంటంటే కరువు వచ్చి ఏడంటే వరుస పోయిండ్రు, మొత్తం ఏం లేదు, ఏం పొజిషనే లేదు, ఏం చెట్లు ఎండిపోయి మళ్ళీ ఈ కాలం లైన్ వరకు వర్షాలు పడి కాలం అయితే మళ్ళీ బత్తాయి చెట్లు వేసుకున్నారు. మళ్ళీ అట్టయిద్దో ఏమో ఏమో దేవుడు. దీప్తి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘర్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి, గైనకాలజిస్ట్, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు, గత 28 సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకతలు 4 జనవరి హై రిస్క్ ప్రెగ్నెన్సీ, బీపీ, షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడును. గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు, పీసీఓడి మరియు ఋతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు. అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. డాక్టర్ ఎస్ లోకనాథం, జనరల్ వాస్కులర్ సర్జన్, దీప్తి నర్సింగ్ హోమ్, మధురా స్వీట్స్ ఎదురుగా, బృందావనం, నెల్లూరు.